నమస్కారం అండి నా పేరు కారెన్ మమత విశాఖపట్నం నార్త్ కన్వీనర్ ఫ్రమ్ జేబీ భారత్ పార్టీ మరి జగన్ మోహన్ రెడ్డి గారు వైసీపీ సీఎం అయిన జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత అడుగులు వేద్దామని ఎంత కుట్రలు పన్నుదామనేసి ప్లాన్లు వేస్తే ప్రజలకి అంత మంచిదని నా ఒపీనియన్ ఎందుకంటే ప్రజలందరూ కూడా కళ్ళు తెరుచుకుంటున్నారు లాస్ట్ టైం మేము కళ్ళు మూసుకొని ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అడుక్కుంటే ఒక ఛాన్స్ ప్రతి ఒక్కరు కూడా వైసీపీకి ఓట్లు వేయడం జరిగింది వైసీపీకి ఓట్లు వేసి మా జీవితాలని పణంగా పెట్టాం మా జీవితాలని తాకట్టు పెట్టామని మా అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కాదు ఇంకెవరి మీద కుట్రలు పన్ని అరెస్ట్ చేసి జైల్లో వేసినా కూడా ప్రజలందరూ తెలుసుకున్నారు నాలుగైదు నెలల తర్వాత వాట్ ఈ జగన్మోహన్ రెడ్డి అనేది డెఫినెట్గా మాకు అందరికీ తెలిసిపోతుంది ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుస్తుంది మరి ఇది మేము జేబీ భారత్ పార్టీ నుండి బాగా ఖండిస్తున్నాము అండ్ అలాగే మా అధినేత ఆయన ద్వారా శ్రవణ్ కుమార్ గారు బాగా ఫైట్ చేస్తున్నారు కోర్టులో కానీ మా పార్టీ తరఫు నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారు మొన్ననే లోకేష్ గారిని రాజమండ్రి వెళ్ళి కలవడం జరిగింది మా పార్టీ తరఫు నుంచి మొత్తం కూడా మేము కూడా వీఆర్ విత్ చంద్రబాబు నాయుడు గారు అని మేము కూడా మా సపోర్ట్ కూడా ఉంది మేము కూడా ఒక అడుగు ముందుకేసాము తెలుగుదేశం వారితో కలవడం జరిగింది ఎందుకంటే చినుకు 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 కలిస్తే గాలి అవుతుంది సముద్రం నమస్కారం అండి నా పేరు కారెన్ మమత విశాఖపట్నం నార్త్ కన్వీనర్ ఫ్రమ్ జేబీ భారత్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అడుగులు వేద్దామని ఎంత కుట్రలు పన్నుదామనేసి ప్లాన్లు వేస్తే ప్రజలకి అంత మంచిదని నా ఒపీనియన్ ఎందుకంటే ప్రజలందరూ కూడా కళ్ళు తెరుచుకుంటున్నారు లాస్ట్ టైం మేము కళ్ళు నేను సైతం బాబు కోసమే ఈ కార్యక్రమానికి విశాఖపట్నంలో మేము జైభీం భారత పార్టీ రాష్ట్ర ప్రతినిధులుగా కార్యం వినయ ప్రకాష్ అని నేను మా మమతాని నాకు కన్వీనరు జైభీం భారత పార్టీ కన్వీనరు నేను కూడా ఇక్కడికి సంజీవం చేయడానికి వచ్చాము ముఖ్యంగా ఈరోజు వచ్చిన దానికి కారణం ఏంటంటే వైసీపీ సాడిజంలో ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా బతుకుతూ ఉన్నాము అత్యంత దుర్మార్గంగా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా మా పార్టీ తరఫు నుండి మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్ పవన్ కుమార్ గారి తరఫున కానీ మా పార్టీ నాయకులను కూడా మేము ఇది ఖండిస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అక్రమ అరెస్టుని నిరసిస్తూ లోకేష్ గారిని మేము పరామర్శించడం మొన్న జరిగింది రాజమండ్రి వెళ్ళి మా నాయకుడితో పాటు మేమందరం కూడా వెళ్ళి ఆయన్ని పరామర్శించడం జరిగింది వైసీపీ శ్రేణులకి అన్ని పార్టీల నుండి అన్ని ప్రతిపక్షాల నుండి ఒకటే మీకు వార్నింగ్ ఇస్తామన్నాం ఎప్పుడు రోజులు మరి కాదు కళ్ళు నెత్తికెక్కి కండ కావడంతో కొట్టుకుంటున్నారు మీరు రాబోయే రోజుల్లో ఎంతకెంత మీరు ప్రతిఫలం ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడైతే యాక్షన్ ఉందో ఇమ్మీడియట్గా రియాక్షన్ అనేది కూడా ఉంటుంది ఒక్క విషయం ప్రతి ఒక్కరూ అడుగుతున్నది చెంటి పిల్లాడికి కూడా తెలిసింది ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ఒరిజినల్ కేసు ఫైల్ అన్నదే లేకుండా అసలు ఫైల్ అన్నదే లేకుండా కంప్లైంట్ లేకుండా ఎఫ్ఐఆర్లో ఫైల్ లేకుండా ఒక సాడిజంతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి కోర్టు నుండి ఒకవేళ బెయిల్ వస్తే రాకుండా పీటీ వారెంట్ల మీద పీటీ వారెంట్లు ఎన్ని కేసులు పెట్టగలరు మహా అయితే నాలుగు కేసులు ఐదు కేసులు పెట్టగలరు మీలా అయితే 32 కేసులు అయితే ఉండవు కదా నీలా 16 నెలల పాటు అయితే జైల్లో ఉండడు కదా ఆయన నక్కకి